హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నానండి. అదేంటంటే ముంబైలో ఉన్న మనకు చాలా 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 ఫేమస్ ప్లేస్ అయిన గేట్వే ఆఫ్ ఇండియాని చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక వచ్చే వాళ్ళైతే కనుక మనకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి సిఎస్టీ చర్చ్ గేటు. అక్కడ దిగాక అక్కడ నుండి మనము బయటకు వచ్చాక మనకు ట్యాక్సీస్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అలా మనము మనకు నచ్చింది క్యాచ్ చేసుకొని ఇక్కడికి రావచ్చు, దగ్గరే ఉంటుంది. ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా ఒకటే కాదు, ఇక్కడ పక్కనే మనకు తాజ్ హోటల్ కూడా ఉంది, అది కూడా చూడాల్సిన ప్లేస్. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇది అంత ఫేమస్ ప్లేసు చూడండి. ఇప్పుడైతే మనము వెళ్తున్నాము, ఇక్కడ మనం వెళ్తుంటే పక్కన వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చాక గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటలు. ఇంకా ఇక్కడ నుంచి మనకు దగ్గరలోనే మనకు మెరైన్ డ్రైవ్ కూడా ఉంటుంది, ఇంకా సిఎస్టీ ఉంటుంది కదా, అక్కడ మనం షాపింగ్ స్ట్రీట్ మార్కెట్ కూడా ఉంటుంది. అలా మనం అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంక ఇప్పుడైతే మనము గేట్వే ఆఫ్ ఇండియాకి దగ్గరలోకి అయితే వచ్చేసాము. చూడండి పక్కన బిల్డింగ్స్ కూడా ఎలా ఉన్నాయి. ముంబై అంటేనే మనకు మెయిన్గా గుర్తొచ్చేది బిల్డింగ్స్, ట్రాఫిక్ ఏరియా. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం, కనిపిస్తుంది కదండి, అదే అండి గేట్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనము కార్ని పార్క్ చేయడానికి వెళ్తున్నాము. చూడండి ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయో. ఇలా మనము ఎక్కడైనా దిగేసి ట్యాక్సీ తీసుకొని రావచ్చు. ఇంకా ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం మనము. ఇలా వెళ్తుంటే కూడా మనకు ఇక్కడ సముద్రం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పార్కింగ్ ఏంటంటే పార్కింగ్ కూడా చాలా కాస్ట్ ఉందండి. మనము ఇక్కడ కార్ పార్క్ చేస్తే గంటకి 100 రూపాయలు అంట. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ అండి. దీనే మనం తాజ్ హోటల్ అంటాము. చూడండి అసలు ఎంత చాలా బాగా కట్టారో, ఇది చాలా 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 బాగుంది. ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నిల్చొని కూడా ఫొటోస్ దిగుతుంటారు. చూడండి అసలు ఎంత బాగుంది హోటల్ అనేది. ఇంకా ఎప్పుడైతే మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్దాము, ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ పక్కనే మనకు ఇక్కడ చూడండి పావురాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి వాటి తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది, మనం తీసుకొని వాటికి పెట్టచ్చు కావాలంటే. చూడండి పావురాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనం ఇలా తిరిగేసి ఇలా ముందు నుండి వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్ అనేది ముందు నుండి ఉంది. ఇక్కడ ముందు నుంచి వచ్చేసి మనకి ఇక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అలా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని మన బ్యాగ్స్ అనేది స్కాన్ చేసి పంపిస్తున్నారు. ఇంకా లోపలికి వచ్చేసాము. ఇలా రాగానే ఇలా ఫొటోస్ తీయించుకోండి తీయించుకోండి అని వాళ్ళు అడుగుతూనే ఉంటారు. మనకు నచ్చితే కనుక తీయించుకోవచ్చు. ఇంకా కనిపిస్తుంది కదండి, అదే అండి గేట్వే ఆఫ్ ఇండియా. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నగరంలోనే అపోలో బందర్ ప్రాంతంలో ఇది సముద్రం ఒడ్డున ఉందండి. దీని ఎత్తు వచ్చేసి 85 మీటర్లు ఉంటుందంట అండి. ఇది 8 అంతస్తుల హైట్లో ఉంటుంది. ఇక్కడికి సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇది ఒక స్వాగత ద్వారం అండి. ఇక్కడికి బోట్ల ద్వారా వచ్చే సందర్శకులకు కూడా ఫస్ట్ కనిపించే ప్లేస్ ఇదే అనండి గేట్వే ఆఫ్ ఇండియా. ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టడానికి అప్పట్లోనే 21 లక్షల రూపాయలు కట్ చేశారంట అండి. దీనిని భారతీయ యూరోపియన్ నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. దీనిని హిందూ మరియు ముస్లింలు కలిసి నిర్మాణం చేశారు. ఈ గేట్వే ఆఫ్ ఇండియాని 1911 సంవత్సరంలో స్టార్ట్ చేశారంట అండి కట్టడం. 1924 సంవత్సరంలో ఇది కట్టడం పూర్తయిపోయింది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా చూడండి, ఇక్కడ మన సముద్రం నుండి సముద్రం లోపల నుండి ఇక్కడ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే మనకు తాజ్ హోటల్ కూడా కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది వ్యూ అనేది. ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి మనము బోట్లో ఐలాండ్లో ఉన్న ఎలిఫెంటా కేవ్స్కు వెళ్ళొచ్చు. దాన్ని నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను, అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. మీరు ఎవరైనా ముంబై వస్తే కనుక ఈ ప్లేస్ అయితే విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.